కడప జిల్లా పోర్మామిల పట్టణంలోని రెవెన్యూ విద్యుత్ శాఖ ఆర్టీసీ బస్ స్టాండ్ పంచాయతీ ఆఫీస్ తదితర ప్రాంతాలలో ఏఐటియూసీ సిఐటియూ ఆధ్వర్యంలో 135వ ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులు జెండాలను ఆవిష్కరించి కేక్లను కట్ చేసి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్మామిల సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదర్, ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి పెడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ భైరవ ప్రసాద్, ఐదవ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ గౌసియా బేగంలు మాట్లాడుతూ కార్యకర్తలకు సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ తో మృతి చెందిన కార్మికుల కుటుంబానికి 25 లక్షల రూపాయలను నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 200 రోజుల పని దినాలను కల్పించాలని, కార్మికుల చట్టాల సవరణ ఆపాలని, కార్మికుల పని గంటల కుదింపు విరమించుకోవాలని వారన్నారు. మనకు 8 గంటల పని దినాల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. కానీ అప్పట్లో ఉన్నటువంటి 12 గంటల పని దినాలు ఉన్నాయి. ఈ 12 గంటల పని దినాల కోసం మనము పోరాటం చేసి 8 గంటల పని దినాలు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేశాం. 8 గంటల పోరాటంలో 2 లక్షల మంది కార్మిక వర్గం మొత్తం బలైపోయారు. ఎక్కడ పెట్టుబడిదారు వర్గం పైన, అదేవిధంగా అక్కడ అప్పుడున్న ప్రభుత్వాల పైన 2 లక్షల మందిని ఊతకోత కోసినట్టు కాల్పుల్లో చంపబెడనారు. ఆ చంపినటువంటి వాళ్ళలో రక్తము ఏర్లైపోతా ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా జరిగిన సందర్భంలో అక్కడ నుండి పెట్టుబడిదారు వర్గం ప్రభుత్వాలు భయపడి ఇక కార్మికత్వం లేకుంటే ఏ పనులు జరగవని చెప్పేసి, ఏ ఫ్యాక్టరీలు జరగవని చెప్పేసి, ఏ రవాణా జరగదని చెప్పేసి పెట్టుబడిదారు వర్గానికి భయం వచ్చేటట్టుగా కార్మికత్వం చేసిన పోరాట ఫలితంగా ఆ రోజులు మేము 8 గంటల పని దినాలు ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో మన ఊపిరిలో 2 లక్షల మంది చనిపోయిన వాళ్ళల్లో మన ఊపిరిలో ఉన్న ఒక కార్మికుడు 8 గంటల పని దినాలని విన వెంటనే ఆ చనిపోయినటువంటి ఆ వాళ్ళలో చొక్కా తీసుకొని, ఆ ఎర్ర జెండా తీసుకొని, ఆ ఎర్ర గుడ్డని, ఆ రక్త గుడ్డని ఎర్ర జెండగా ప్రకటించి ఆ 1986లో ప్రకటించినటువంటి మేడే కార్యక్రమమే ఈరోజు కార్మిక వర్గానికి 8 గంటల పని దినాలని చెప్పేసి సభోన్నతంగా కార్మిక వర్గానికి మన లారీ స్టాండ్లో కార్మికులు అందరికీ మీ అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి 12 దినాలు ఇప్పుడు 8 గంటలు కాదు. మోడీ ప్రభుత్వం వచ్చింది, 12 గంటలు దినాలు ఇస్తుంది. ఈ 12 గంటలకు దుర్మార్గమైనటువంటి మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి మనం అడ్డుకట్ట వేయాలి కార్మిక వర్గం. అందుకే ఈరోజు మేడే కార్యక్రమంలో ప్రతి కార్మిక వర్గానికి తెలియజెప్తున్నాం. ఒకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఈ సమయం ఇచ్చినటువంటి సెలవు తీసుకుంటూ విరమించుకుంటాను.